ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలవకపోతే జిల్లా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఉత్తమ్ జానారెడ్డిలను ఓడించే బాధ్యత పార్టీ అప్పగిస్తే డిపాజిట్ రాకుండా చేస్తారన్నారు భాస్కర్ రావు. ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోతే మెడలో చెప్పుల దండ వేసుకుని తిరుగుతానని సవాల్ విసిరారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మంత్రి జగదీష్ రెడ్డి ఎత్తుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు భాస్కర్ రావు. అసలు మరి నువ్వు ఆలోచన చేసినవా? నువ్వు చదువు జ్ఞానం ఉన్న మనుషులేనా? మీరు మాట్లాడే మాట జగదీష్ రెడ్డి గారికి డిపాజిట్ రాదన్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ అయితే చెప్తున్నాను, జగదీష్ రెడ్డి గారికి నీకు 50,000 మెజార్టీ కన్నా తక్కువ వస్తే అసలు మేమందరం కూడా మేము ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలందరం కూడా రాజీనామా చేసి మిమ్మల్ని అందరిని కూడా పట్టం కట్టిస్తాం. ఏమి ఏం మాట్లాడుతున్నావు? ఒట్టిగా అక్కడ ఏదో డిపాజిట్ రాదంటావు. పార్లమెంట్ మొత్తం కూడా ఆయన గెలుస్తాడట. పార్లమెంట్ గెలిస్తే ఇక అక్కడ తెలంగాణలో ఇక ఎక్కడ కూడా ఇంకో సీటు రాదు. ఇవాళ నల్గొండ పార్లమెంట్ ఆయన గెలుస్తాడా? ఆయన వాళ్ళ వీళ్ళు ఉద్దండలు ఉంటున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. వీళ్ళందరూ మా నాయకత్వం కనుక, ఎందుకంటే నాకు ఆవేశంలో చెప్తున్నాను, ఇది తప్పు అయినా కావచ్చు, వీళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వీళ్ళందరికీ నేను చెప్తున్నాను, కలిసికట్టుగా ఉంటే నల్గొండ పార్లమెంట్ కానీ ఈ ఒక్క సీటు కూడా ఇవాళ నల్గొండలో ఓడిపోవడానికి ఏమి లేదు. నేను చెప్పినట్టు చేయిస్తే కనుక జానారెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మళ్ళా నాయక వాళ్ళ కనుక ఓడియకపోతే నేను చెప్పులు మెడకేసుకొని బజార్లు అమ్మడి తిరుగుతాను కానీ